ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ ఉదయం నింద తెలంగాణ స్టోరీ నింపుకున్నటువంటి మన మామిడి హరికృష్ణ గారు, మన కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కాక శ్రీమతి తుల అమ్మగారు, తర్వాత మన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ వ్యవస్థాపకులు, లోక్సత్త అధ్యక్షులు పెద్దలు శ్రీ అనిల్ శ్రీనివాస గారు, అయినప్పుడు శ్రీలక్ష్మి గారు, వారు ఇంతకుముందు మన ఫిల్మ్ సొసైటీ నిర్వహించినటువంటి లఘుచిత్రాల ప్రదర్శనలో ఒక లఘుచిత్రానికి పాల్పిక అవార్డు పొంది ఉన్నారు. ఇద్దరు ఒకసారి వారు ఇప్పుడు ఈ దేశభక్తి సినిమాలు, తర్వాత శతాబ్ది చిత్రం ఈ సినిమా ఈ రెండు డాక్యుమెంటరీలు వారు నిర్మాతలుగా ఉన్నారు. వారు ఇప్పుడు మా మండలం ఉండడం చాలా ఆనందమైన, తర్వాత కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పూర్ణ భగ్యంద్ర గారు, సినిమా క్రిటిక్, మన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వారాల ఆనంద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అతిథులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఫిల్మ్ సొసైటీ సభ్యులకు, మీడియా మిత్రులకు, సినిమా కళా అభిమానులకు నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మనిషిగా పుట్టడమే వరం అయితే కళాకారులుగా పుట్టడం మహావరం అని అన్నాడు ఒక మహాకవి. అలాంటి మహావరం అయినటువంటి మన తెలంగాణ కళాకారులైనటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాలు కావస్తున్నాయి. ఈ 40 సంవత్సరాల కార్యక్రమాల సందర్భంగా ఇక్కడ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటున్నాం. ఇదే కార్యక్రమంలో దేశభక్తి సినిమాలు, తర్వాత శతాబ్ది చిత్రం ఈ రెండు డాక్యుమెంటరీలను కూడా మనం శతాబ్ది చిత్రం, ఇది మన మామిడి హరికృష్ణ గారు దీనికి స్క్రీన్ దర్శకత్వం వహించడం జరిగింది. అదేవిధంగా దేశభక్తి సినిమాలు దానికి కూడా మామిడి హరికృష్ణ గారు స్క్రీన్పై దర్శకత్వం వహించడం జరిగింది. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేశభక్తి ప్రధానమైంది. కుటుంబ భక్తి లేనివాడు గ్రామభక్తి కలిగి ఉండడు, గ్రామభక్తి లేనివాడు జిల్లా భక్తి, జిల్లా భక్తి లేనివాడు రాష్ట్రభక్తి, రాష్ట్రభక్తి లేనివాడు దేశభక్తి కలిగి ఉండడు. కనుక మన సమాజం అంతా కూడా కుటుంబాలతో కొడుకు సమాజం, మొత్తం భారతదేశం అంతా కూడా. కనుక మొదట కుటుంబ భక్తి, కుటుంబ భక్తి వల్ల భక్తులు కలిగే అవకాశం ఉంది. కనుక దేశభక్తి అనేది మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి గొప్ప భావం. ఆ దేశభక్తి అనేక సినిమాలు మనకు రావడం జరిగింది. దాంట్లో అనేక సినిమాల యొక్క మరి వాటి పరిచయాన్ని మరొకసారి మనకు దృశ్య రూపంలో, కామెంట్ రూపంలో
ఈ రూపొందించి ఎకనామిక్ ట్రైనింగ్ ఈరోజు మనం విడుదల చేస్తున్నాం. ఇది మనలో మన గొప్ప దేశం స్వామిని కలిగిస్తున్న చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా శతాబ్ది చిత్రం అంటే మన సినిమా కళ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాల సినిమా పరిణామ క్రమాన్ని, దాని యొక్క సాంకేతిక అభివృద్ధిని, సబ్జెక్టు పరంగా ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన నిపుణతాన్ని తీసుకొని సబ్జెక్టు పరంగా ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు రావడం జరిగింది, ఇలా దేశభక్తి సినిమాలు, ఉత్తర సినిమాలు, పోరాట సినిమాలు, జానపద చారిత్రక సారస్వత సినిమాలు, తర్వాత అనేక రకమైనటువంటి సాంకేతిక అభివృద్ధి ఏ రకంగా ఏ సినిమా లోపల ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క పరిణామం అభివృద్ధి ఏ రకంగా జరిగింది అనేది మనకు ఈ యొక్క శతాబ్దిలో ఉండేటువంటి అవసరం. ఈ రెండు ఈ సందర్భంగా మనం ఈరోజు ఆవిష్కరించుకోవడం అనేది. తర్వాత మామిడి హరికృష్ణ గారు మన తెలుగు భాష సాంస్కృతిక శాఖకు సంచాలకులుగా ఉన్నారు. వారు రవీంద్ర భారతిని మన తెలంగాణ కళలకు కేంద్రంగా, తెలంగాణ ప్రదర్శనకు కేంద్రంగా దాన్ని ఈనాడు మార్చి ప్రతి శనివారం శనివారం అని చెప్పి ప్రదర్శనలు నిర్వహిస్తూ వారు తెలంగాణ ఒక శ్రోయని స్పృహను ఈరోజు ప్రదర్శిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అడుగడుగున మనం తెలంగాణ శ్రోయని స్ఫూర్తిని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంగా కోరటాలకు అనేక కళలకు నిలయం, అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా కళలకు కాలాచి. అలాంటి కరీంనగర్ జిల్లాలో మరి కళారూపాలకు కళాకారులకు ఉద్యోగలు, ఈ కళారూపాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ లోపల దూరం కార్యక్రమాల ద్వారా ఎంతో భావజాల వ్యాప్తికి తోడ్పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. సాంస్కృతిక కళారూపాలన్నిటి లోపలికి మరి సినిమా కళ అనేది ప్రధానమైనటువంటి కళారూపం. దీని వల్ల దీని యొక్క శక్తి, దీని ద్వారా ప్రభావం అనేది అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. సినిమా ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రవేశించిందో ఆ సినిమా ఈరోజు మన జీవితంతో విడదీయడాన్ని సంబంధంగా కొనసాగుతున్నది. ఆ సినిమా కళ ద్వారా మనము మన సంస్కృతిని, కళారూపాలను ఇంకా ప్రతిభావంతంగా ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉన్నది. అయితే మన మామిడి హరికృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు, తెలంగాణ సినిమాకు విముక్తి కలిగించాలి, తెలంగాణ సినిమాకు పట్టం కట్టాలి, ఆంధ్ర ఆధిపత్య సినిమా పట్టు నుండి తెలంగాణ విముక్తి చేయాలి. ఎందుకంటే ఆత్మీయులు వాళ్ళు కొనసాగించినటువంటి ఆధిపత్యాన్ని నిర్వహించుకోవడం కోసం సినిమా కళను ఎంత ప్రభావవంతంగా ఉపయోగించారో, సినిమా కళ వాళ్ళ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడం వాళ్ళ సినిమా ఎంత ప్రభావితం చేసి మనల్ని ఆత్మీయులతో వాళ్ళ ఇంజనీరింగ్లోకి నెట్టివేసిందో, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి ఇంకా ఏ రకంగా వాళ్ళు అధికారాన్ని కాపాడుకోవడం అది వారికి పూర్తిగా అవగాహన అయింది. కనుక ఆ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడంలో ఒక ఆయుధంగా ఉపయోగపడినటువంటి ఆ ఆంధ్ర ఆధీనంలో ఉన్నటువంటి సినిమా కళ ఇంకా ఇక్కడ ఉండకూడదు, దానికి విముక్తి కలిగించి తెలంగాణ సినిమాకు పట్టం కట్టాలనేటువంటి భావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన మామిడి హరికృష్ణ గారు. అందుకే వారు కార్యక్రమాలు చేపట్టినటువంటి ఇప్పటి వరకు మరి తెలంగాణ కళలను, సాహిత్యాన్ని, కళారూపాలను ప్రదర్శించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ చాలామంది కోలాటం
కళారూపాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన ఇంతకుముందు 5 రోజుల క్రితం కళాభారతిలో ప్రారంభమై ఈరోజు ముగిసినవి. కోలాట అనేది ప్రాచీన కళారూపం. దాని ద్వారా జానపదాన్ని పౌరాణిక మా ప్రదర్శన కూడా చేసేటువంటి అవకాశం గొప్ప కళ. వారంతా కూడా ఇంతకుముందు మన ముందు ప్రదర్శనలు ఈ యొక్క ప్రదర్శనల ద్వారా మనం ప్రజల లోపల దేశభక్తిని మనం నింపేటువంటి అవకాశం. మన కళలను సంస్కృతిని సినిమా ద్వారా ఎక్కువ కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. సినిమాలను చూడాలి, దాంట్లో ఉన్నటువంటి మంచిని గుర్తించి దాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలి. సినిమా చూడకపోవడం కూడా మరి అంకల్చర్డ్ అవుతుంది. కనుక సినిమాను చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు వస్తున్నటువంటి సినిమాలో మనం బాగా అవగాహన చేసుకొని మంచి సినిమాలను మనం చూసి మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ సినిమా విముక్తి కలగాలంటే కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేటువంటి సినిమాలు కాదు, కోటి కొత్త ఆలోచనలతో పెట్టుబడులు పెట్టి మరి చిన్న చిన్న డాక్యుమెంటరీల ద్వారా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాలను తీసేటువంటి ప్రయత్నం జరగాలి. షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫీచర్ ఫిల్మ్. ఫీచర్ ఫిల్మ్ అంటే మినిమం 2 గంటలు, షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ అంటే సబ్జెక్టు బట్టి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఇదైతే 50 నిమిషాలు ఉంది శతాబ్ది చిత్రం. కనుక మనం ఎంతో పెద్ద సబ్జెక్టు కూడా ఒక 200 పేజీల నవలను 2 గంటల్లో మనం సినిమాలో చూపించగలుగుతాం. 2 గంటల్లో సినిమాలో చూపించాల్సిన అవసరాన్ని లఘు చిత్రం ద్వారా 2 నిమిషాలు లేకుంటే 5 నిమిషాల ద్వారా కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనకు అనేక మంది కొత్త కొత్త కళాకారులు, దర్శకులు, టెక్నీషియన్స్ మంచి మంచి సబ్జెక్టులను తీసుకొని వాట్సాప్లో సామాజిక ఇతివృత్తాలతో ఉన్న సబ్జెక్టు తీసుకొని మనకు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ లఘు సినిమాల ద్వారా, డాక్యుమెంటరీల ద్వారా జీవన వాస్తవికతను, తర్వాత సామాజిక విషయాలను మనకు ఒక స్ఫూర్తిని, దేశభక్తిని కలిగించేటువంటి అంశాలను మనం తీసి ప్రదర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఈ డాక్యుమెంటరీ సినిమాలు, లఘు చిత్రాలను మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మన తెలంగాణలో మన తెలంగాణ భాషను, యాసను, కళారూపాలన్నింటినీ మన యొక్క సినిమా లోపల ఆవిష్కరించినటువంటి అవసరం ఉంది. ఫ్యూచర్ ఫిల్మ్స్ కానీ, అదేవిధంగా మన తెలంగాణ సినిమా సోయి వచ్చే మరి నీటి ఉండాలంటే తెలంగాణ జానపద సాంస్కృతిక సారస్వత మరి చారిత్రక అంశాలను, పౌరుల వ్యక్తుల యొక్క దేశభక్తుల యొక్క వారి యొక్క కథాంశాలను తీసుకొని మరి వచ్చే యొక్క తరానికి మరి తెలంగాణ సోయి నింపడానికి సినిమాలు నిర్మించినప్పుడే మరి ఆంధ్ర ఆధిపత్యంలో ఉన్నటువంటి సినిమా మరి తెలంగాణ సినిమాగా మారి మరి తెలంగాణ సోయిని నింపేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ చేపట్టినటువంటి ఒక కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక యొక్క ప్రదర్శనలు మనం చూడబోతున్నాం. 40 సంవత్సరాల కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ చరిత్రలో ఇది ఈ యొక్క ఫిల్మ్ సొసైటీ వల్ల దేశం లోపల గొప్పగా నిలిచి ఉన్నటువంటి సొసైటీ. దీనికి అనేక మంది మరి అభిమానుల యొక్క, ఔత్సాహికమైనటువంటి వ్యక్తుల యొక్క, ఉత్సాహం కలిగినటువంటి మరి ఆంధ్రదర్శి యొక్క కృషి తోటి వాళ్ళ ఫిల్మ్ సొసైటీ గొప్పగా ఇక్కడ విరాజిల్లుతున్నది. ఈ సొసైటీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలి, ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకొక ముందుకు పోవాలని కోరుతూ, నన్ను ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వక
ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. జై తెలంగాణ.